రెండు నిమిషాలు. కలెక్టర్ గారు మంచి భోజనం పెట్టించినారు మనందరికీ, గ్రామ సర్పంచ్ గారు జీవిత గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ గారు, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ గారు, మన ఎంపీపీ మాణిక్ రెడ్డి గారు, రాధాకృష్ణ శర్మ గారు, బాలరంగం గారు, కామన్ శ్రీనివాస్ గారు, మల్లన్న గారు, ధనేందర్ రెడ్డి గారు, మా రామస్వామి బాలయ్య గారు, అక్తర్ పటేల్ గారు, బర్ల మల్లికార్జున్ గారు, పాపయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ దేవయ్య గారు, కార్తీక్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, చంద్రగౌడ్ గారు, మా ఇరిగేషన్ ఎస్సీ చాలా బాగా నిరంతరం కష్టపడ్డటువంటి ఆనంద్ గారు, రవీందర్రెడ్డి ఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఈ చారి గారికి, ఎస్సీ ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ కరెంట్ లైన్లు వేసి వెంటనే కనెక్షన్లు ఇచ్చినటువంటి మా కరుణాకర్ బాబు గారు, ఇక మా డిప్టీ మరి డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసినటువంటి పంచాయతీరాజ్ డిప్టీ వేణుగోపాల్ గారు, మా ఆర్డీఓ అనంతరెడ్డి గారు, ఎలక్ట్రిసిటీ డిఈ గారు, ఈ పంచాయతీరాజ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, కొచ్చగుట్టపల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మా మాజీ ఎంపీపీ రామచంద్రం గారు, రంగయ్య గారు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మరి ఇండ్లు ఇంత బాగా కట్టిన మనోహర్ రావు గారికి కూడా అభినందనలు. వాస్తవానికైతే మరి ఇల్లు కట్టిన మేస్త్రికి అయితే కట్నం పెట్టాలి, మరి మనోహర్ రావుకి ఏం పెడతామో నాకు తెలియదు. ఆయనైతే బాగా చేసినాడు, చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఎండ్ఆర్ కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టం వచ్చిన తర్వాత ఒక ఆర్ఎండ్ఆర్ కాలనీ ఎక్కడ నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయిందంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈరోజు ముందుగా మనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు అయ్యేవై ఇల్లు మాత్రమే ఇవ్వమన్నారు. 75 గజాల స్థలము, అయ్యేవై ఇల్లు. 75 గజాల స్థలంలో అయ్యేవై ఇల్లు 125,000 రూపాయలతో కట్టాలి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళంత పెద్ద త్యాగం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఇది మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిమ్మల్ని గృహప్రవేశం చేయించడం జరిగింది. మరి మీ త్యాగం కూడా వెలకట్టలేనిది. ఆ రోజు ఒక మాట చెప్పగానే నమ్మకం కొద్దీ విశ్వాసంతో అందరికంటే ముందు సంతకం పెట్టినటువంటి మీకు మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఆ రోజు పెద్ద మనసుతో సహకరించినారు, ఒక మాట చెప్పగానే మీరు ఆ రోజు సంతకం పెట్టినారు. అందుకే ఇంత మంచి స్థలంలో ఈ లింగారెడ్డిపల్లి గ్రామంలో మరి సిద్దిపేట పట్టణానికి అతి సమీపములో ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మీకు కట్టి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మా మిత్రులు కార్తీక్ మాట్లాడుతూ ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కావాలని అడిగినారు, తప్పకుండా చేయిస్తాం. మా సర్పంచ్ అమ్మ కూడా ఇంతకెళ్ళి మెల్లగా అడుగుతున్నారు. సో మీరు ఎందుకంటే మీరు ఇంత పెద్ద మనసుతో సహకరించినటువంటి మీకు మేము ఎంత చేసినా తక్కువే. ఇక్కడ ఒక హనుమాన్ల గుడి కావాలన్నారు, తప్పకుండా హనుమాన్ల గుడి నేను నిర్మాణం చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సీసీ కెమెరాలు ఉంటే బాగుండు అన్నారు, మా మున్సిపాలిటీకి చెప్తాం. సిద్దిపేట మున్సిపాలిటీ తరఫున మా కమిషనర్ గారు ఉన్నట్టున్నారు, ఇక్కడనే చెప్పి తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాం. అదేవిధంగా ఫంక్షన్ హాల్ అయితే ఆల్రెడీ ఆర్ఎండ్ఆర్ కాలనీలో భాగంగానే శాంక్షన్ అయింది, ఆ ఫంక్షన్ హాల్ పని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. స్కూల్ కూడా మనకు ఆల్రెడీ కట్నం, ఆ స్కూల్ను కూడా త్వరలోనే ఇక్కడ ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ధనేందర్ రెడ్డి గారు కోరినట్టు అనంతగిరి రిజర్వాయర్లో చేపల మీద కూడా శాశ్వతమైనటువంటి హక్కు ముంపు గ్రామంగా మీ అందరికీ కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఎప్పటికీ ఉంటుందిగా, సంవత్సరం సంవత్సరం నికర ఆదాయం లాగా వస్తుంది మీకు, ప్రతి ఏడాది కూడా వస్తుంది. నవ్వుతున్నారు అందరూ ఒక రకంగా, ఎందుకంటే
కొత్తగుట్టపల్లిలో అన్ని పాత ఇండ్లు ఉండే, గూనెపెంకలు ఇండ్లుండే, కోతులు విక్కపోతుండే. పాతింట్లకి వెళ్ళి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వచ్చిండ్రు. విలువగల్ల సిద్దిపేట పక్కకొచ్చిండ్రు. చేపల చెరువు మీద హక్కులు వచ్చినాయి. R&R ప్యాకేజ్ వచ్చింది. తప్పకుండా మీరు సంతోషంగా ఉండాలి. మీరు బాగుంటేనే లక్షలాది మంది ప్రజలకు ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్లు పోతా ఉన్నాయి. అది ఆ ఘనత మీదే. ఆ గొప్పదనం మీకు ఎప్పుడూ దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ దాదాపు అనంతగిరి రిజర్వాయర్ నుంచి కొన్ని లక్షల ఎకరాలు బారుతుంది మన సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, మేడ్చల్ జిల్లా దాకా కూడా నీళ్లు పోతాయి. అంటే అది ఎవరి వల్ల? మీ త్యాగ ఫలితం, మీ అందరి యొక్క మంచితనం వల్ల ఇవాళ అది సాధ్యమైంది. తప్పకుండా ఎప్పటికి కూడా మేము గుర్తుంచుకుంటాం. ఆయన చెరువులు కూడా మీరు మన చెరువులు లెక్క కాదివి. రంగనాయక సాగర్ అనేది, అనంతగిరి రిజర్వాయర్ అనేది ఎప్పుడు నీళ్లుంటాయి. మనకు జనరల్గా చేపల మీద హక్కులంటే వాన పడితే, కాలం అయితే, చెరువు నిండితే చేపలు వచ్చినట్టు. ఇది అట్లా ఉండదు కదా. ఇది బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కదా. గోదావరి నీళ్లు వచ్చి ఎప్పుడు అనంతగిరి రిజర్వాయర్ నిండే ఉంటుంది. అది ఖాళీ అవుడు ఉండదు. అందువల్ల అందులో బ్రహ్మాండంగా రొయ్యలుంటాయి, చేపలుంటాయి. దాని మీద మీకు మంచి నికర ఆదాయం కూడా మీ కుటుంబాలకు శాశ్వతంగా దక్కడం ద్వారా తప్పకుండా మీ ముఖాల్లో చిరునవ్వు చూస్తాం. ఒక మంచి కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈ R&R కాలనీ కూడా మా కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు, మా శర్మ గారు, పాపయ్య గారు, మా జైసీ గారు R&R కమిటీ చైర్మన్గా చాలా బాగా శ్రద్ధ తీసుకున్నారు. శ్రద్ధ తీసుకొని నిరంతరం ఎప్పటికప్పుడు దీన్ని సమన్వయం చేసినారు. వాస్తవానికి ఇవన్నీ రాళ్ల గుట్టలు ఉండే, రాళ్ల గుట్టలుండే మొదలు చూపించినాడు వెనక ముందైంది. కానీ వాళ్ళన్నీ వసతులతోని చాలా చక్కగా ఈ కాలనీని మనం ఏర్పాటు చేసుకున్నాం. మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన. కమిషనర్ గారిని మా రామస్వామి బాలయ్యను పక్క పంటుండే బర్ల మల్లికార్జున్తో నా రిక్వెస్ట్ ఏంటంటే, రోజు పొద్దున జర మీరు వచ్చిపోవాలి ఇక్కడికి. ఒక 15 రోజులైతే సెట్ అయిపోతారు వీళ్ళు. నల్లా టైంకి వచ్చిందా, కరెంటు బుగ్గ పోతే ఎవరికి ఫోన్ చేయాలి? ఊళ్ళో అంటేనేమో టక్కనో కారోబార్ ఉంటుండే, ఓ పంచాయత్ సెక్రటరీ ఉంటుండే, ఫోన్ కొట్టంగానే లైన్ మెన్ ఉంటుండే, దెబ్బన పని వాళ్ళకి అలవాటైన ప్రాణం. మరి కొత్త జాగాలు జర అలవాటు అయ్యేదాకా 10 రోజులు నువ్వు మా బర్ల మల్లికార్జును, మా రామస్వామి బాలయ్య, మున్సిపల్ కమిషనర్ గారు రోజు పొద్దున ఒక రౌండ్ కొట్టిపోవాలి మీరు ఇక్కడ వచ్చి. ఒక 10-15 రోజులు వాళ్ళకి అన్ని అలవాటై సమజయ్యేదాకా 15 రోజులు రోజు వచ్చి వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీరే దగ్గరుండి ఒక పెద్దన్నలాగా మీ బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్గా ఒక కొత్త ఇల్లు కట్టుకుంటేనే ఓ కట్క పనిచేయది, లేకపోతే నల్ల పనిచేయది, ఏదో చిన్న సమస్య వస్తుంది. ఒక ఊరుకు ఊరే మారినప్పుడు కొత్తగుట్టపల్లి ఇలా కొత్తగుట్టపల్లి, ఒక కొత్త పల్లె కట్టుకున్నాం ఈ కొత్తగుట్ట మీద. మరి పల్లెకు పల్లెనే ఊరుకు ఊరు కట్టించినాం ఇవాళ. ఆ ఊరుకు బదులు ఈ ఊరు కట్టినాం. సరే, మీ అందరి కోరిక పేరుకు ఆ దేవుడి పేరు రంగనాయకపురంగా నామకరణం చేసుకోవడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చూస్తే ఎన్ని అడ్డంకులు పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఎన్ని రకాలుగా ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవాలని చూసినారు. కానీ ముఖ్యమంత్రి గారికి దైవభక్తి ఎక్కువ. మనం అన్ని దేవుళ్ళ పేర్లే పెట్టుకున్నాం. కొమరెల్లి మల్లన్న సాగర్ పెట్టినాం, కొండ పోచమ్మ సాగర్ అన్నం, ఇక్కడ రంగనాయక సాగర్ అన్నం, అక్కడ అనంతగిరి అనుకున్నాం. అన్ని బ్యారేజీల పేర్లు కానీ అన్ని రిజర్వాయర్ల పేర్లు కూడా దేవుళ్ల పేరే పెట్టుకున్నాం. ప్రాజెక్టు పేరే కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకే ఆ దేవుడి కృప ఉంది కనుక, ఆ దేవుడి చల్లని చూపు ఉంది కనుక ఇలా రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయి తొలి ఫలితం ఇలా వరంగల్ జిల్లాకు పోతా ఉంది. ఇలా కాళేశ్వరం ఫలితంతో రెండవ పంట సూర్యాపేట దాకా కూడా ఇప్పుడు రెండవ పంటకు వరి పంట వేసుకుంటున్నారు. అదృష్టం కొద్దీ SRSPలో నీళ్లు వచ్చినాయి. కానీ 4 రోజులు అయిన తర్వాత నీళ్లు గుంజినాక కూడా ఏం ఇబ్బంది లేదు. మోటార్లు వస్తాగానే పడతనే ఉంటాయి, మిడ్మానేర్లు పడతాయి. కింద LMDకి వెళ్ళి అటు వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, భూపాలపల్లి జిల్లా దాకా కూడా రెండు పంటలు పండేటువంటి అవకాశం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దక్కింది. అది ఎప్పుడు పోలే చరిత్రలో. ఇలా ఫస్ట్ టైం నీళ్లు పోతా ఉన్నాయి. చిట్ట చివరి చెరువు కూడా సూర్యాపేట జిల్లాలో నిండింది. కోదాడ దాకా ఇవాళ గోదావరి నీళ్లు పోతా ఉన్నాయి. అంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వం కనుక మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో చేయడం వల్ల ఇది కలనా నిజమా అన్నట్టుగా ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైంది. నిజానికి చాలా మందికి అనుమానాలు ఉండే, ఇది అవుతుందా అనుకున్నారు. ఇవాళ అద్భుతంగా ఒక్కొక్క పంపు బాహుబలి పంప్ అని పేరు పెట్టినారు.
ఒక్కొక్క పంపు 139 మెగావాట్ల పంపు, ఒక రూమ్ అంత మోటార్ ఉంటుంది అది. అలాంటి బాహుబలి పంపులు ఇవాళ ఏడుకేడు సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయి బ్రహ్మాండంగా నీళ్లు పోస్తా ఉన్నాయి. త్వరలోనే మనకు కూడా వస్తాయి. ఇవాళ మీరు కాల్ చేస్తే ఇగో నెల అటో ఇటో అనంతగిరిలో నీళ్లు నింపుకుంటాం, 10-15 రోజులకెళ్ళి అనంతగిరికి వెళ్ళి రంగనాయక సాగర్ కూడా నీళ్లు వస్తాయి. మరి ఇవాళ మీరు ఎవరైతే ఇవాళ గృహప్రవేశాలు చేసినారో వచ్చే ఒక 4 రోజులు 5 రోజులు వారమో 10 రోజుల లోపల మీ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చుకొని పర్మనెంట్ గా ఇక్కడికి సెటిల్ అయిపోతే మనం అక్కడ నీళ్లు నింపుకుంటాం. ఎందుకంటే ఒక ఇల్లు ఖాళీ చేయాలంటే పాత సామాన్లు ఉంటాయి, బండి ఉండే, కచ్చడం ఉండే, లేకపోతే మన వ్యవసాయ పనిముట్లు ఉంటాయి. కనుక ఇంకో 10 రోజులు టైం తీసుకొని ఒకటొకటిగా అన్ని తెచ్చుకొని 10-15 రోజుల లోపల మీరు ఖాళీ చేసేస్తే మరి అక్కడికి మనం నీళ్లు నింపుకుంటాం. ఆ పాత ఇండ్లలో ఉండే మీ తలుపులు కానీ కిటికీలు కానీ ఏమైనా సామాన్లు ఉంటే కూడా మీరే తెచ్చుకోండి. అది మీరు అమ్ముకున్నా పర్వాలేదు, మీరు తెచ్చుకున్నా పర్వాలేదు, మీరు తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. అవి కూడా మీరు తొందరగా తీసేసుకుంటే ఏమైందంటే మరి నీళ్లు నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ లాస్ట్ మినిట్లో చేస్తే ఏమైందంటే అధికారులు వచ్చి హడావిడిగా కొట్టేస్తారు, అప్పుడు మళ్ళీ మనకు ఏదైనా కొద్దిగా జరిగే లాభం ఉంటే జరగకుండా పోతుంది. అందువల్ల మీరే దాన్ని తొందరగా శ్రద్ధ తీసుకొని ఆ పాత ఇండ్లను కూడా ఏమన్నా కొద్దిపాటి పనులు ఉంటే అందులో ఏమైనా పనికొచ్చేటువంటి వస్తువులు ఉంటే మీరే వాటిని తొలగించుకోండి. దానికి కూడా ఏదైనా జేసీబో ప్రొక్లైనో కావాలంటే కూడా నేను మా ఇరిగేషన్ అధికారులకు చెప్పి ఆ మిషన్లు కూడా 1-2 కావాలంటే ఇప్పిస్తాం. వారి సహకారం తీసుకొని తొందరగా మీరు మీ సామాన్ అంతా కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తున్నది. మీరు అడగలేదు కానీ నాకే బాధ్యత ఉందనుకుంటున్నాను నేను. ఈ ఇండస్ట్రియల్ పార్కులో కూడా మీ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ రంగనాయకపురంలో చదువుకున్నటువంటి పిల్లలకు ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఎంప్లాయ్మెంట్ కోసం కూడా నా పూర్తి సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మిమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీరు ఇంత ప్రేమ ఉంచినారు, మా మీద ఇంత నమ్మకం ఉంచినారు, ఇంత గౌరవం ఉంచి మీరు ఇలా మనస్ఫూర్తిగా ఇవాళ మీరందరూ కూడా ఆ ఊరును ఖాళీ చేసి కొత్త ఊర్లోకి వచ్చినటువంటి మీ మీద ఎప్పుడు కూడా మాకు పూర్తి గౌరవం ఉంటుంది. సో మిమ్మల్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకొని అన్ని రకాల్లో కూడా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల్లో కానీ ఇతర వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ రంగనాయకపురంను ఒక ఆదర్శవంతమైనటువంటి పురంగా తయారు చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ఇండ్లు కట్టడంలో వాస్తవానికి మనోహర్ రావు గారికి కొంత నష్టమే అయింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన వాళ్ళు డెఫినెట్గా ఎంతో కొంత లాస్ అవుతారు. లాస్ అయినా కూడా మరి మనోహర్ రావు గారు చాలా శ్రద్ధ చూసుకొని చక్కగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన కలెక్టర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. అప్పుడు ముత్యంరెడ్డి గారు కూడా ఆర్డీఓ ఉండేవారు మొదటి రోజుల్లో. వారి నుంచి మొదలుకొని ఈ కాలనీ గృహప్రవేశాలు చేసేదాకా కూడా మన కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, ఆర్ఎండ్ఆర్ కమిటీ చైర్మన్ గా పద్మాకర్ గారు కూడా చాలా పాజిటివ్గా దాదాపు 10 కోట్ల రూపాయలు అయింది ఈ కాలనీ నిర్మాణానికి. ఇక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీళ్లు కానీ, మోరీలు కానీ, ఇంటింటికి నల్లాలు కానీ ఇవన్నీ చేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి ఎల్ఈడి లైట్లు వేసినాం, ప్రతి గల్లి సీసీ రోడ్ వేసినాం, ప్రతి ఇంటి ముందు డ్రైన్ కట్టినాం, మరి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చినాం, చక్కటి చెట్లు పెట్టినాం. అన్ని రకాలుగా ఒక ఊరు ఎట్లా ఉంటుందో మళ్ళీ ఒక కొత్త ఊరును అట్లా పొందించినారు మా జేసీ గారు. చాలా బాగా శ్రద్ధ తీసుకున్నారు. ఆయన మధ్యలో అనారోగ్యం ఉన్నా కూడా చాలా శ్రద్ధ తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు చాలా బాగా పనిచేసినందుకు మరొకసారి వారికి, వారి ఇంజనీరింగ్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ప్రజల పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన నేను వారి ప్రజాప్రతినిధిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మేము ఆ శ్రద్ధ తీసుకొని ఆ చిన్న చిన్న పనులు ఏమైనా మిగిలిపోయి ఉంటే కూడా, ఎవరికన్నా ఇంకెక్కడన్నా ప్యాకేజీలో చిన్న చిన్న నష్టం జరిగి ఉంటే కూడా మనకు మంచి కలెక్టర్ గారు, ఒక డైనమిక్ కలెక్టర్, పాజిటివ్ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. తప్పకుండా కలెక్టర్ గారి సహకారంతో మరి అన్ని రకాలుగా ఇంకెవరైనా ఒకలో ఇద్దరు మిస్సింగ్ స్ట్రక్చర్స్ కానీ, మిస్సింగ్ లింక్స్ ఉన్నా కూడా వాటిని కూడా న్యాయబద్ధమైనటువంటి ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇవాళైతే భోజనం కలెక్టర్ గారు పెడుతుండ్రు, మీ ఇల్లంతా కుదిరినాక మీరు పిలిచి మాకు భోజనం పెట్టాలి ఒకనాడు. మరి ధనేందర్ రెడ్డి పెట్టడా, కవిత పెట్టడా, మా కార్తీక్ పెట్టడా, మా ఎల్లారెడ్డి పెట్టడా, మా మాజీ సర్పంచ్ దేవయ్య పెట్టడా నాకు తెలియదు, కానీ
ఇవాళ మేము పెడుతున్నాం కొత్త కొత్త కనుక. మీరంతా సెటిల్ అయినాక వారంకో 10 రోజులకో మీరు భోజనం పెట్టాలి. సో మీరు ఎన్నడూ భోజనానికి పిలిస్తే ఆ రోజు వస్తాం. కలెక్టర్ గారు, మేము, మా రోజక్క, మేమందరం కూడా వస్తాం భోజనానికి. ఆ రోజు మాత్రం మీరు భోజనం పెట్టాలి. ఇవాళ వెజిటేరియన్ పెడుతున్నాం, ఆ రోజు మాత్రం కోడిని కోసి పెట్టాలి. ఓకే. సో ఈ రకంగా మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. జై తెలంగాణ. అందరికి కూడా భోజనం ఉంది. దయచేసి కుడివైపు అందరూ వచ్చి కొంచెం తొందరపడకుండా ఓపిక్గా భోజనం చేయాలి. జర మన లీడర్లు ఇవ్వాలనుంటే లాస్ట్కు తినాలి. మొదలు ఊరోళ్ళకి మీరు అరుచుకొని వాళ్ళు తిన్నాక మీరు తినండి, నడుండి. మహిళలు ఫస్ట్. అపాన్ రక్క మీరందరూ. మా అక్క చెల్లెలు మొదలు తినాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.